పంకజ, తీయటి నిద్రలో కనిపించే అందమైన స్వప్నం లాంటి అందగత్తె నాకు నచ్చింది, నా మనసు మెచ్చింది. పరశురాం బాబు, తమరికి మాయ ఉందో మంత్రం ఉందో తెలియదు గాని ఎవరు చెప్పకుండానే దాని పేరు స్వప్న అని చెప్పేశారు మీరు. కరిగిపోని స్వప్నాన్ని కలకాలం నా కళ్ళల్లో నిలుపుకోవాలనుకుంటున్నా. అందుకు 50,000 ఇస్తాను. ఏమంటావు? నేను 60,000 ఇస్తాను. పోని 70,000, 80,000, 80,000, 80,000, 100,000 రూపాయలు ఇస్తాను. లక్ష రూపాయల గురు, ఓ సలహా, వాడి ఊరికే పెద్ద పేరు మూసిన గోండా, వాడితో పోటీ పడితే కోటింగ్ ఇచ్చేయగలడు. ఏం పంకజం, 100,000 రూపాయలకి బేరం కుదిరినట్టేగా. బాబు గారు, తమరు బేరం ఆడినా సరసం ఆడినా కాదనే గుండె ఎవరుకుంది? మీరు సరే అంటే చాలు, సాయంత్రానికల్లా మా స్వప్నని మీ బంగ్లాకు పంపించేస్తాను. పంకజం, అందమైన కళ ఆనందమైన సమయంలో వస్తేనే అందం చందం. 4 రోజుల్లో రాబోయే నా పుట్టినరోజు నాటికి స్వప్న నా కానుకగా అందాలి. మిస్టర్ విజయ్. ఎస్ సార్. ఇది పరశురామ్కు సంబంధించిన ఫైల్. సాక్ష్యాలు లేకుండా అతని మీద బనాయించిన కేసుల గురించి, ఆధారాలు లేకుండా అతని మీద ఇచ్చిన రిపోర్ట్ల గురించి, రుజువులు లేకుండా అతను చేసిన పనుల గురించి ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి. ఓకే సార్. నీ ఉద్యోగాన్ని, నీ కర్తవ్యాన్ని, నీ బాధ్యతను దృష్టిలో ఉంచుకొని సాక్ష్యాధారాలతో అతను అరెస్ట్ చేస్తామని ఆశిస్తున్నాను. ఈ బాధ్యత నిర్వర్తించడంలో అవసరమైతే నా ప్రాణాలు సైతం లెక్క చేయనని ప్రమాణం చేస్తున్నాను సార్. బెస్ట్ ఆఫ్ లక్. థాంక్యూ సార్. విజయ్, విజయ్, నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చురా. ఫీజు కట్టకపోతే స్కూల్కి వెళ్ళరాను సార్రా. విజయ్, నీ ఫీజు కట్టేశాను రా. రాము, నీ ఫీజు కట్టకుండా నా ఫీజు. విజయ్, నువ్వు బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అవ్వాలరా. రాము, విజయ్, రాము, విజయ్, రాము, విజయ్, రాము, విజయ్, రాము. చేతగాని హైదరాబాద్ పోలీస్ శాఖ నీ చేత నా చేతులకు సంకెలు వేయించాలని వైజాగ్ నుంచి నిన్ను పిలిపించిందన్నమాట. ఆ విషయం నీకెలా తెలుసు? చట్టం నేరం కలిసి ఆడే ఈ చదరంగంలో మేం వేయబోయే ఎత్తు పోలీసులకి, పోలీసులు వేయబోయే ఎత్తు మాకు ముందుగానే తెలియడం మామూలే విజయ్. రాము, నా జీవితంలో ఎవరి వలన దేని వలన ఎదురుకాని కఠిన పరీక్ష ఇప్పుడు నీ వల్ల నాకు ఎదురవుతుంది. విజయ్, అవును, ఈ విజయ్ జీవితంలో స్నేహం చేసింది పేదరికంతో, చదువు సంధ్యలతో, వృత్తి ధర్మంతో, ప్రాణానికి ప్రాణమైన ఈ పరశురాంతో. వీటిలో ఏ స్నేహం పెట్టని పరీక్ష ఇప్పుడు నీ స్నేహం నాకు పెడుతోంది పరశురాం. వ్యక్తిగతంగా నిన్ను కలుసుకున్నందుకు పొంగిపోయే నా మనసు వృత్తిపరంగా నిన్ను కలవాల్సిన రోజు తలుచుకుని కృంగిపోతోంది. మై డియర్ విజయ్, ఊహించని మలుపులు తిరగడమే జీవితానికి ఉన్న ప్రత్యేకత. అందుకే అనుకుని విధంగా నువ్వు న్యాయం తరఫున మనిషి అయ్యావు, నేను నేరం తరఫున మనిషినయ్యా. రాము, ఎందుకు ఎందుకు నువ్వు అలాంటి దారిలో అడుగుపెట్టావు? విధి, పరిస్థితులు, పాపిష్టి మనుషులు కలిసి పగబట్టినప్పుడు మనిషి తప్పనిసరిగా తప్పటడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఒకసారి వేసిన అడుగు అతన్ని సంఘం నుంచి, చట్టం నుంచి, ఆత్మీయుల నుంచి, అనుబంధం నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతుంది. పద్మవ్యూహంలో అడుగుపెట్టిన అభిమన్యుల పోరాటం తప్ప వెనక్కి వచ్చే అవకాశమే నాకు లేదు విజయ్. రాము, నువ్వు వెళ్ళే దారిలో నువ్వు చేరే గమ్యం ఏమిటో నీకు తెలుసా? ఈ కత్తుల బాటలోకి అడుగుపెట్టిన రోజునే తెలుసు సంఖ్యలు చెరసాల నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయని. అంతేకాదు, నీకు ఆ సంఖ్యలు వేయాల్సిన వాడిని నేనే కావచ్చు.
అంతకంటే నాకు ఆనందం ఏముంది, అదృష్టం ఏముంది? నాకు సంఖ్యలు తగిలించినందుకు, ప్రభుత్వం నీకు బంగారు పథకం తగిలించిన రోజు అందరికంటే ఆనందించేవాడిని నేనే విజయ్, నేనే. కానీ ఆ రోజు అందరికంటే ఎక్కువ కుమిలిపోయేవాడిని నేనే రాము. ఎందుకో తెలుసా? పసితనంలో నాకంటే చిన్నవాడివేనా నువ్వు? బరువులు మోసి, బళ్ళు తోసి, రూపాయి రూపాయి పోగు చేసి నా పరీక్షలకు ఫీజు కట్టి నన్ను చదివించావు. ఆనాటి నీ కష్టమే ఈ రోజు నా కాకి యూనిఫామ్ కట్టబెట్టింది. ఆ రోజు నీ శ్రమే ఈ రోజు నన్ను ఇంత ఆఫీసర్ని చేసింది. నేను నువ్వు వెలిగించిన దీపాన్ని రాము, నువ్వు వెలిగించిన దీపాన్ని. అందుకే నీ మీద నాకు స్వాతంత్రం ఉందని నమ్ముతూ నిన్ను ఒక మాట అడుగుతా విజయ్. అదేమిటో తెలుసా? నా కష్టంతో నీకు కానుకగా అందించిన వృత్తికి, ఉద్యోగానికి ఏనాడు నువ్వు అన్యాయం చేయకూడదు. అంతేకాదు ఏ సమస్య వచ్చినా, ఏ పరీక్ష వచ్చినా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. అలానే నాకు మాట విజయ్, మాట తప్పకుండా నీకు ఇచ్చిన ఈ మాట నిలబెట్టుకుంటాను.